త్వగింద్రియంతో ఎక్కడికి వెళ్ళినా కాళ్ళతో
దేనిని పట్టుకున్నా చేతులతో, దేనిని పలికినా నోటితో, ఈ విషయములన్నింటి ఎందు బాగు బాగులేదు అనేటువంటి గుణదోష విచారాన్ని ఈ మనస్సు లోపల కూర్చుని చేస్తూ ఉంటుంది. లోపల కూర్చుంటుంది. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, గది లోపల కూర్చుని కిటికీలోంచి బయటికి చూస్తూ ఉంటాడు. ఏమంటే చూస్తూ అలా వెళ్ళిన ప్రతి దాని మీద ఒక కామెంట్ ఒకటి వేస్తూ ఉంటాడు. అర్థమైందండి మీ మనస్సు అలాంటి. సో కంటితో రూపం చూస్తే ఇది అందంగా ఉంది, ఇది అందంగా లేదు. చెవితో శబ్దాన్ని వింటే ఇది మంచి, ఇది మధురంగా ఉంది, ఇదేమో ఇంపుగా ఉంది, ఇది ఇంపుగా లేదు. ముక్కుతో గంధము, ఇది దుర్గంధము, ఇది సుగంధము. నాలుగుతో రసము, ఇది రుచిగా ఉంది, ఇది రుచిగా లేదు. చర్మంతో స్పర్శ, ఇది నాజూకుగా ఉంది, ఇది నాజూకుగా లేదు అని ఈ విధంగా ఎల్లవేళ ఈ మనస్సు ఏం చేస్తూ ఉంటుందంటే గుణదోషాలని విచారం చేస్తూ ఉంటుంది. ఇది మనస్సు యొక్క మొదటి లక్షణం. రెండవ లక్షణం ఏమిటో తెలుసిన, అస్యా ఈ మనస్సునకు సత్వం సత్వము, రజస్ రజః రజస్సు, తమశ్చ తమస్సు అనేవి గుణాః గుణములు. ఈ మనస్సులో మూడు గుణములు ఉంటాయి, సత్వ రజస్తమో గుణములు. అలా ఎలా చెప్పగలరు మనసులో మూడు గుణాలు ఉంటాయని మీరు ఎలా చెప్తారు? హి ఎలా ఎనగా తై ఆ గుణముల చే విక్రీయతే వికారమును పొందుచుండును. ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఆ గుణములతో వికారాన్ని పొందుతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. విక్రీయతే అన్నది కర్మకర్తృ ప్రయోగము. ఏమంటే వికారమును చెందేది ఏది? మనస్సు. వికారం అంటే మార్పు. మార్పు దేనిలో, దేనికి మార్పు వస్తుంది? మనస్సుకి. కాబట్టి మార్పు వచ్చుటలో కర్త ఎవరు? మనస్సు. మార్పులో మార్పు వచ్చుటలో కర్మ ఎవరు? మనస్సే. మార్పు వచ్చింది మన మనస్సుకే, మార్పు తెచ్చుకునేది మనస్సే. దీన్ని కర్మ కర్తృ ప్రయోగము అంటారు. అర్థమైందండి? కర్మకర్తృ ప్రయోగం యొక్క లక్షణం కొంచెం వ్యాకరణం చెప్తున్నా. కర్మకర్తృ ప్రయోగం యొక్క లక్షణం ఏమిటంటే కర్మని ప్రయోగంలో ఉన్నట్టుగానే కర్మకర్తృ ప్రయోగంలో ఉంటుంది. ఇప్పుడు క్రియతే చేయబడుచున్నది అన్నది కర్మని ప్రయోగం. ఆ యా వచ్చింది, యానే ప్రత్యయం వస్తుంది. యక్ సర్వధాతుకే అనే సూత్రాన్ని బట్టి యక్ అనే ప్రత్యయం వస్తుంది. సో కర్మ కర్మని ప్రయోగంలో వచ్చిన ప్రత్యయమే కర్తృకర్మని ప్రయోగంలో కూడా వస్తుంది. అది ఆ క్రియ విక్రీయతే. అర్థమైందండి వ్యాకరణం అవసరం. కొంచెం వ్యాకరణ విద్యార్థులకు మనస్సుకి ఉల్లాసం కలుగుతూ ఉంటుంది, నాకు కలుగు. కాబట్టి వికారములను చెందుతూ ఉంటుంది ఆ గుణముల ద్వారా. ఎలా వికారం ఉంటుందో తెలుసునండి. మనస్సులో సుఖము అనే స్థితి కలిగిందంటే అది సత్వగుణము యొక్క వికారం. దుఃఖము అనే స్థితి కలిగితే రజోగుణము యొక్క వికారం. మోహము అనే స్థితి కలిగితే భ్రమ, మోహము అంటే భ్రమ, అది తమోగుణ వికారం. మీకు మనస్సుకు ఉల్లాసంగా అనిపించింది అనుకోండి సత్వగుణం అన్నమాట. మనస్సులో దుఃఖం కలిగింది అనుకోండి, ఏదో దుఃఖం కలుగుతుంది అని వాట్ ఎవర్ రీజన్, అది రజోగుణము. మోహము కలిగితే, మోహం అంటే ఏమిటి, ఏది సత్యము కాదో దానిని సత్యమని భ్రమించుట, మోహం కలుగుతుంది. ఎలా కలుగుతుంది, ఏదో అలంకారం పెట్టుకున్నానేమో నేను చాలా అందంగా ఉన్నాను అనుకుంటే మోహము. నేను చూస్తూ ఉంటాను మోహానికి దృష్టాంతం చెప్తున్నాను, మరేమీ కాదు. ఒక ఆయన టీవీలో వచ్చాను, ఆయనకి జుట్టు ఉంది, గడ్డము ఉంది, పూర్తిగా తెల్లగా ఉన్నాయి. అక్కడక్కడ నల్ల వెంట్రుకలు ఉన్నాయి తప్ప మొత్తం మీద తెల్లగా ఉన్నాయి. ఎందుకంటే వయస్సు వస్తే మరి తెల్లగా ఉండకపోతే ఇంకెలా ఉంటాయి, అది కూడా ఒక పెద్ద విషయమే, అది కూడా విడ్డూరమే. తెల్లగా ఉన్నాయి. సడన్గా ఏదో మాట వలసకి టీవీ చేసి చూస్తే ఆయన కనబడ్డాడు. ఆయనేనా ఈయన అన్నట్టుగా నల్ల
నల్లగా ఉన్నాయి. గడ్డము ముఖం ఇదంతా కూడా నుండి కూడా మొత్తం అంతా నల్లగా ఉంది. అందుకే ఆ నల్లన ఎంత నల్లగా ఉందంటే సహజమైన నల్లదనాన్ని మించిపోయింది. పైగా ఆయన ముఖ కమలికలకు ముఖాన్ని ఉండే కలర్కి ఇంతటి లోతైన గాఢమైన నల్లదనం అది పొసగుట పొసగ లేదు కూడా వికారంగా ఉంది. ఆయన దగ్గర ఈ నలుపు అంతా ఎందుకు పట్టించుకొచ్చినట్టు దాని పేరే అది తవ్వకూడదు. దృష్టాంతం చెప్పాలి అనవసరంగా. ఇప్పుడు ఓ సందర్భం ఉంటుంది దేనికైనా, దేనికైనా ఓ సందర్భం. ఇప్పుడు కొంతమంది యువతులు దే డోంట్ లైక్ టు అపియర్ విత్ వైట్ హెయిర్ కాబట్టి దే హ్యావ్ ఎ రీజన్ టు పుట్ సమ్ కలర్. ఈ మగవాడికి అనవసరం లేదు. కొంతమంది వేసుకుంటారు, దట్ ఈస్ అండర్స్టాండబుల్. ఐ కెన్ అప్రిషియేట్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు సే నేమ్స్ బట్ ఐ కెన్ అప్రిషియేట్. నామ మత్తులే కానీ పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి థోడా శరం కన్నా పడతారు కాబట్టి ఇది మోహం అంటే ఎలా ఉంది. పూజ స్వామీజీ చెప్పారు రింకిల్స్ గురించి. ఆయన ఒకసారి ప్రసంగంలో చెప్పారు రింకిల్స్ అంటే ముడతలు, ముఖం ముడతలు పడతాయి. పురుషుల గురించి నాకు చెప్తా ఆయన, స్త్రీల గురించి పురుషుల గురించి చెప్పేది ఏముందండి, స్త్రీల గురించి చెప్పారు. అమెరికాలో యువతలోకి ముఖం ముడతలు పడడానికి వీల్లేదు. నో రింకిల్స్ కెన్ నాట్ టాలరేట్, నో నాట్ యాక్సెప్టబుల్. కాబట్టి ఏం చేస్తారు, రింకిల్స్ పడకుండా క్రీమ్స్ ఉన్నాయి, దాని మీద రీసెర్చ్. కాబట్టి రింకిల్స్ ది ఫస్ట్ హింట్ ఆఫ్ రింకిల్స్ ఆ క్రీమ్స్ అప్లై చేస్తారు. చేస్తే కొంత స్మెల్ అవుతుంది, ఆ రక్త ప్రసారం ఎక్కువయ్యి ఆ కెమికల్స్ ఏమో ఉంటాయి, ఏవో స్టెరాయిడ్స్ ఏమో ఉంటాయి, దాంతో రక్త ప్రసారం పెరిగి కొంత స్మెల్ అయ్యి రింకిల్స్ కవర్ అయిపోతాయి. ఇది కొంతకాలం నడుస్తుంది, ఓ 3-4 ఏళ్ళు నడుస్తుంది. ఇంకా తర్వాత ఆ క్రీమ్ తోటి వర్కౌట్ కాదు. అప్పుడు ఏం చేస్తారంటే జాగ్రత్తగా క్రీమ్లో అన్ని మానేసి 2-3 డేస్ క్రీమ్లో లేకుండగా రింకిల్స్ నార్మల్ సిచ్యువేషన్ ఏదో వచ్చిన తర్వాత వాడు దాన్ని కేక్ క్లోజప్ ఫోటోగ్రాఫ్ తీసి ఏ పొజిషన్స్లో ఫ్లూయిడ్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలన్నది వాడు ప్లాన్ చేసుకుని ఇంజెక్షన్స్ ద్వారా ఫ్లూయిడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు కాస్మెటిక్ సర్జరీలో. అప్పుడు ఆ రింకిల్స్ అన్ని కవర్ అయిపోతాయి. కొంచెం దూరం పెట్టుకోండి ఇదే. ఓకే ఇప్పుడు ఎలా ఉంది, బాగుంది కదా, ఇప్పుడు ఎలా ఉంది. ఓకే అయితే స్వామీజీ ఏమన్నారంటే కొంచెం స్వామీజీ చెప్పారు ఎందుకంట ఆయన క్లాసులో కూర్చొని సంపాదించిన విజ్ఞానం ఏది. ఇండియాలో యువతులు, ఆయన ఇండియాలో యువతులు అంటే కొంత వయస్సు వచ్చి ముడతలు పడే యువతలోకి కొంచెం స్వామీజీ యొక్క పరిభాషలో మామీ ఆయన తమిళనాడులో అలాంటి భాష ఉండదు. ఆయన ఏమన్నారంటే ఇండియాలో మామీస్ రింకిల్స్ని చాలా గంభీరంగా ధైర్యంగా ఉత్సాహంగా ప్రేమగా ధరిస్తారు. ఎందుకంటే రింకిల్స్ అన్నది జ్ఞానానికి చిహ్నము కాబట్టి రింకిల్స్ ఉన్నాయంటే వేర్ ప్రౌడ్, అవర్ విమెన్ ఆర్ ప్రౌడ్ టు హ్యావ్ రింకిల్స్. వెరాజ్ ది బెస్ట్ ది విమెన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ హ్యావింగ్ రింకిల్స్. మరి మోహమన మోహం అంటారా కదంటారు, అది మోహం. ఇక్కడ ఇది జ్ఞానం. రింకిల్స్ ఉంటే భయపడాల్సిందే ఉంది, అది విజ్డమ్కి జ్ఞానానికి జీవితంలో అనుభవాలకి గుర్తులు. యంగ్ లేడీస్ రింకిల్స్ ఉన్నటువంటి లేడీస్ పాదాలకు దండం పెట్టి సలహా సంప్రదింపులు చేస్తూ ఉంటారు మన కుటుంబాల్లో. కాబట్టి దీంట్లో సిగ్గుపడాల్సింది కానీ దాచుకోవాల్సింది కానీ ఏమి లేదు. ధైర్యంగా ఓపెన్గా రింకిల్స్ కలిగి ఉంటారు మా లేడీస్, మా మామీస్ ఆర్ లైక్ దాట్ అని ఆయన చాలా గర్వంగా చెప్పారు. వెరీ ట్రూ. ఆ మోహము లేదన్నమాట, దాని అర్థం అది. కాబట్టి మోహం అనేదానికి ఇంత కథ చెప్పాను.
ఎందుకంటే సత్వాన్ని రజస్సుని అర్థం చేసుకోవడంలో కష్టమో లేదు సుఖము దుఃఖము మోహన్ దగ్గరే సమస్య ఎంత వస్తుంది. ఎక్కడైనా సత్యాన్ని తెలుసుకోలేక మీరు అసత్యం వెంబడి పడుతున్నారు అంటే మీరు మోహంలో పడిపోయారని అర్థం. కాబట్టి ఈ మోహము అనేది కానీ మైకు చాలా బాగా పనిచేస్తుంది, నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది, నాకు కంఠం మీద ప్రెషర్ లేదు, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఇట్. లెట్ మీ ఎక్నాలజ్ దాట్. ఓకే, మళ్ళీ అర్థం చెప్తాము. అక్షేషు ఇంద్రియములు అర్థార్పితేషు, అర్థ విషయములయందు అర్పితేషు, అర్పించబడినవి కాగా. ఇది సతి సప్తమే అంట. ఏతత్ ఈ మనస్సు గుణదోష విచారకం, గుణదోషముల విచారమును చేస్తుంది. మరియు అస్యాయి మనస్సునకు సత్వం సత్వము, రజః రజస్సు తమః తమస్సు అనే గుణాః గుణములు గలవు. ఏలయనగా తైః ఆ గుణములతో విక్రియతే స్వయముగా వికారములను పొందుచూడుము. ేష్ సృష్టే ఓ శ్లోకం మిస్ అయ్యాను నేను, రెండు శ్లోకాలు మిస్ అయ్యాను. స్పష్ట శబ్దాదియుక్తేషు భౌతికత్వమితి స్ఫుటం, అతిస్ఫుటం భౌతికత్వమితి స్ఫుటం స్పష్టశబ్దాదియుక్తేషు భౌతికత్వమతిస్ఫుటం క్షాదావపి తచ్ఛాస్త్రయుక్తిభ్యామవధార్యతాం. ఇప్పుడు పంచభూత వివేకం మనం చేస్తూ ఉన్నాం. సో సర్వత్ర ఇది నేల నీరు ఇవన్నీ పంచభూతాలు, నేల నీరు నిప్పు గాలి లింగి ఈ ఐదు పంచభూతాలు. ఓకే, ఇప్పుడు ఘటము ఉన్నది, ఈ ఘటము పంచభూతములు అంటే భూతముల నుండి తయారైందని ఏమంటారు, పాంచభౌతికము అంటారు. ఆ పాంచాతీ స్వప్నటువంటి భౌతికము అంటే మెటీరియల్, అంటే పంచభూతముల యొక్క సమ్మేళనంతో తయారైనది భౌతికము. ఇంగ్లీష్లో మెటీరియల్ అని మండేన్ అని అంటూ ఉంటారు భౌతికమైన ప్రపంచం. ఇప్పుడు ఈ ఈ టేబుల్ ఉందనుకోండి, ఇది భౌతికము అవునా కాదా? అంటే శబ్దం వచ్చిందిగా అంటే ఒక భూతము కనబడుతోంది, స్పర్శ ఉందిగా హార్ట్గాను రెండో భూతము స్పర్శకి సంబంధించినది వాయుభూతము కనబడుతోంది, తర్వాత వేడిగా ఉంది చల్లగా ఉంది, టేబుల్ కూడా వేడిగా ఉంటుంది చల్లగా ఉంటుంది, చుట్టూ వాతావరణం చల్లగా ఉంటే టేబుల్ చల్లగా ఉంటుంది, వాతావరణం వేడిగా ఉంటే ఇది వేడి ఎక్కువ చూసుకోగలను, దాన్ని బట్టి తేజస్సులో వెళ్ళి కనపడుతుంది. తర్వాత గంధం ఉంటుంది కనుక పృథివీ అనేది కూడా చెక్కకి ఏదో కొంత వాసన ఉంటుంది, పృథివీ అని కనపడుతుంది, దాంట్లో కూడా ఎంతో కొంత మాయిశ్చర్ ఉంటుంది, కాబట్టి నీరు ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు నాలుగు మీద పెట్టుకున్నారు అనుకోండి టేబుల్ ముక్కొకటి తీసి, దానికి ఏదో రుచి ఉంటుందిగా, దాన్ని బట్టి రసం అంటే నీరు. కాబట్టి ఈ టేబుల్ పంచభూతముల నుండి తయారైంది అని స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. దీనికోసం పెద్దంత తెలివితేటలు అక్కర్లా. ఓకే, కానీ తెలివితేటలు ఎక్కడ కావాలంటే కన్ను
ఇది పంచభూతముల నుంచి తయారైందా లేదా అంటే ఇది కూడా పంచభూతముల నుంచే తయారైంది. ఇవి ఎలాగా పంచభూతములలో ఒక భూతం నుంచి కన్ను తయారైంది. ఎలాగా కన్ను దేనిని గ్రహిస్తుంది? రూపాన్ని గ్రహిస్తుంది. అంటే రూపము అంటే తేజస్సు అనే భూతము యొక్క ధర్మము గుణము, తేజస్సు యొక్క గుణము రూపము. మీకు దేని గుణము ఏదో మనం చూస్తున్నాము. ఇలాగా ఆకాశానికి శబ్దము, వాయువుకి స్పర్శ, తేజస్సుకి రూపము, నీటికి రసము, పృథ్వీకి జ్ఞానము. కన్ను రూపాన్ని గ్రహిస్తోంది అంటే తేజస్సు అనేటువంటి భూతము నుండి ఇది పుట్టి ఉండాలి. చెవి శబ్దాన్ని గ్రహిస్తోంది కాబట్టి ఆకాశ భూతం నుంచి చెవి పుడుతుంది, పుట్టింది. ముక్కు పృథివీ భూతం నుంచి పుట్టింది కాబట్టి గంధాన్ని గ్రహిస్తోంది. నాలుక రసము అనే ఆపహ అనే భూతం నుంచి పుట్టింది కాబట్టి రసమును గ్రహిస్తోంది. చర్మము వాయువు అనే భూతం నుంచి పుట్టింది కాబట్టి స్పర్శని గ్రహిస్తోంది. కాబట్టి కన్ను ముక్కు చెవి దగ్గరకు వచ్చేప్పటికి కొంచెం మీరు సూక్ష్మంగా ఆలోచించి అవి కూడా భూతములే, పంచభూతములే అవి కూడా అని తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు లడ్డు ఉందనుకోండి, లడ్డూలో ఐదు భూతములు స్థూల భూతములు సమావేశమై ఉన్నాయి. ఆ లడ్డూని కంటితో చూసినప్పుడు అతి తేజస్సు, ముక్కుతోటి లడ్డు గంధాన్ని పట్టినప్పుడు అది పృథివీ, లడ్డు నాలుగు మీద వేసుకుని రుచి తెలుసుకున్నప్పుడు అది ఆపహ. చూసాను కాబట్టి లడ్డు పంచభూతములతో తయారైందని పెద్ద తెలివితేటలు అక్కర్లేదు, స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ లడ్డు మొదలైనటువంటి పదార్థముల యొక్క గుణములను గ్రహిస్తూ ఉండే కన్ను మొదలైనటువంటి ఇంద్రియములు కూడా భౌతికములే అని మీరు జాగ్రత్తగా ఆలోచించి తెలుసుకోవాలి, మీ యుక్తి ఉపయోగించి తెలుసుకోవాలి. శాస్త్రము కూడా అదే విషయాన్ని చెప్తోంది. కాబట్టి శాస్త్రము మీకు సపోర్ట్గా ఉంటుంది, కానీ మీ యుక్తితోటి విమర్శ చేసి కూడా మీరు తెలుసుకోవటం అభ్యాసం చేసుకోవాలి. అంతే తప్ప కన్ను తేజస్సు యొక్క గుణము నుండి పుట్టింది ఎందుకని పంచదశిలో అలా చెప్పారు కాబట్టి అని అలాగా అక్కడితో అనుకోకూడదు. పంచదశిలో చెప్పారు సరే, మీ యుక్తి కూడా మీరు ఉపయోగించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది రేషనల్ అధ్యయనం తప్ప ఊరికే విశ్వాసములకు సంబంధించినది కాదు. రేషనల్ అధ్యయనం ఇది విశ్వాసములకు సంబంధించింది అంటే కర్మకాండలో విశ్వాసములకు సంబంధించిన వ్యవహారం ఉంటుంది. సో నేను ఇది చదువుతూ అనుకున్నాను. ఇక్కడ ఎవరన్నా వస్తున్నారంటే 33 కోట్ల దేవతలు ఉన్నారు, వారందరికీ మనం హవిర్భాగాలు ఇవ్వాలంటే మానవ మాత్రులకు సాధ్యం కాదు. కాదండి, యజ్ఞం చేస్తే అంటే ఎందువల్లంటే యజ్ఞం చేస్తే కొంతమంది దేవతలకే ముడుతుంది. భాషలో చూసా యజ్ఞం చేస్తే అగ్ని, వరుణుడు, ఇంద్రుడు, అగ్ని మొదలైన దేవాయువు మొదలైన కొంతమంది దేవతలకే ముడుతుంది. మిగతా దేవతలకి మొత్తం మనం ఇచ్చే హవిర్భాగాలు ఎవరికో కొంతమందికే ముడుతుంది. అలాగే ఈ క్రతువులు చేయడం చాలా కష్టము. కాబట్టి దేవతలకి హవిర్భాగాలు ఇవ్వడం అంటే దేవతలందరికీ భోజనం పెట్టడం, మానవులకు అన్నదానం చేస్తే చాలా పుణ్యమని అందరికీ తెలుసును. ఇక దేవతలందరికీ భోజనం పెట్టడం అంటే ఎంత పుణ్యమో గ్రహించగలరు. ఆయన లాజిక్ ఎలా ఉంది, ఎలా ఉంది? ఇది ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం, యుక్తికి సంబంధించిన విషయం కాదు. మనుషులకు భోజనం పెట్టడం ఒక పద్ధతిలో ఉంటే దేవతలకు భోజనం పెట్టడం అని ఐ స్టార్టింగ్ మేక్ దాట్ వెరీ ఇంట్రెస్టింగ్. కాన ఈ యజ్ఞంలో పాల్గొన్న వారందరికీ దారిద్ర్య దుఃఖ భయహరణం, నవగ్రహ దోష నివారణం అంటేగానే రారు. యజ్ఞంలో మీకు వేదంలో అలా చెప్పరు. వేదంలో యజ్ఞం చేస్తే పుణ్యం వస్తుంది, స్వర్గానికి వెళ్తామని చెప్తారు తప్ప మీకు యజ్ఞం చేస్తే నవగ్రహ దోషాలు పోతాయని వేదంలో ఎక్కడ చెప్పరు. వేదంలో ఆ మాటలే ఉండవు, అసలు నవగ్రహాలు మాటలే ఉండవు వేదంలో. మీకు తెలుసో తెలియదు, ఆరోగ్యం, ధనధాన్యాలు, విద్య, వివాహం, చూడండి ఇవన్నీ యజ్ఞానికి ఏమి సంబంధం ఉండదు. నిజానికి
స్త్రీలకి దీర్ఘ సుమంగళీత్వం, భార్యాభర్తల అన్యోన్యత. భార్యాభర్తల అన్యోన్యత యజ్ఞానికి వెళ్తే వస్తుందండి, అంటే యజ్ఞానికి కలిసి ప్రేమగా వెళ్తే వస్తుందని అనుకోవచ్చు. భార్యాభర్తల అన్యోన్యత ఎప్పుడు వస్తుంది? ఒకరిని ఇంకొకరు అర్థం చేసుకుంటే, ఒకరిని ఇంకొకరు అవమానించడం మానేసి, తిరస్కరించడం మానేసి ప్రేమగా ఉంటే, ఒకరి హృదయాన్ని ఇంకొకరు తెలుసుకుంటే భార్యాభర్తల అన్యోన్యత ఉంటుంది. ఉక్రోషాలు కోపాలు తాపాలు పెట్టుకుంటే ఒకళ్ళని ఒకళ్ళు మాటలతో బల్లెములా పెట్టి సూటి పోటీ మాటలతో గాయపరుస్తూ హృదయాన్ని వాళ్ళకి కష్టాన్ని కలిగించే ప్రయత్నం చేసి ఏమాత్రము సేవ చేయకుండా ప్రేమ అనేది లేకుండా కరువుగా ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోతుంది. ఇప్పుడు నేను చెప్పింది రేషనల్ యుక్తి, కానీ మా యజ్ఞానికి వచ్చేసి మీరు ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతే మీకు అన్యోన్యత వస్తుంది అనేది విశ్వాసానికి సంబంధించిన విషయం. సంతాన ప్రాప్తి ఆయన యజ్ఞం చేస్తే వీళ్ళకి సంతానం కలుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు పురోగామిష్టి చేసుకుంటే వీళ్ళకి సంతానం కలుగుతుంది తప్ప, అది కూడా ఈ జన్మలో కాదు మళ్ళీ జన్మలో, కర్మకాండ యొక్క పరిస్థితి చెప్తున్నాను. కానీ అలా రాస్తారు. ఎందుకు రాస్తారంటే పది మంది భక్తులు రావాలంటే మీరు ఆ మాటలన్నీ పడేయాలి. మామూలుగా పడికట్టు పదాలు ఏమో కొన్ని ఉంటాయి, అవన్నీ పడేయాలి దాంట్లో. సంతాన ప్రాప్తి, వ్యాపారాభివృద్ధి అని కూడా పెట్టారు. అంటే బిజినెస్ మేకులు వాళ్ళకు కూడా కొంత అట్రాక్షన్ ఉండాలి. ఉద్యోగాభివృద్ధి అంటే ప్రమోషన్స్ వస్తాయి, అంటే ఉద్యోగస్తులకు కూడా అభివృద్ధి ఉండాలి. అయితే ఇంతమందిని మీరు కవర్ చేసుకుని లాయర్లను వదిలిపెట్టేస్తే లాయర్లు లేకపోతే ఇప్పుడు మన కొమ్మల్లో టెంపుల్ పెట్టాలంటే మరి లాయర్లు ఉంటుందా? లాయర్లు లేకపోతే మనకి ఆస్తి తగాదాలు పెట్టుకోవాలి, మనం ఒకటితో ఒకటి కొట్లాడుకోవాలంటే మరి లాయర్లు లేకపోతే వాళ్ళు నడువు కట్టకపోతే, వాళ్ళు నడువు కట్టకపోతే ఇన్ని ఆస్తి తగాదాలు ఇంత కొట్లాట్లు ఉండవు. మరి కూడా నడుము పెట్టాలి కాబట్టి వాళ్ళను కూడా కలుపుకోవాలి. కాబట్టి న్యాయ వ్యవహారాలు మీకు సిద్ధిస్తాయి. అయితే ఇప్పుడు కోర్టులో కేసు వేసుకుని ఈ పక్షం వాళ్ళు ఆ పక్షం వాళ్ళు కూడా వచ్చేసరికి అప్పుడు సమస్య వస్తుంది. కాబట్టి ఈ విధంగా కొంత విశ్వాసానికి సంబంధించి కర్మకాండంలో ఉంటుంది, కానీ ఇక్కడ అలా ఉండదు. ఇది కేవలము న్యాయ యుక్తి అంటున్నారు. శాస్త్రం యొక్క సపోర్ట్ కూడా మీ యుక్తికి అనుకూలంగా ఉంటుంది. నిజానికి యజ్ఞం చాలా గొప్పది, దాన్ని ఆ లెవెల్కి తీసుకురావాల్సిన అవసరం లేదు. నేను చూశాను చాలా యజ్ఞాలు, వాళ్ళు అసలు పత్రిక కూడా వేసేవారు కాదు, శ్రద్ధగా చేసేవారు, ఎక్కడో రహస్యంగా చేసుకున్నారు. రహస్యంగా అంటే నా అభిప్రాయం ప్రచారం లేకుండా చేసుకున్నారు, యజ్ఞాలు చేసుకున్నారు, ఎక్కడ ప్రచారం ఉండేది కాదు. కాకపోతే వెంకటేశ్వరరావు గారికి ఖమ్మం దగ్గర ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీ లోపల ఓ షెడ్ ఒకటి కలి చేయించి ఆయన ఇస్తే దాంట్లో అధికారులు వాళ్ళు వెళ్ళి 5 రోజులు ఉండి యజ్ఞం చేసుకుని చక్కవచ్చు. అది ఎవడొక్కో ముఖాముఖి, ఇప్పుడు మనం పంచదశ చదువుతున్నట్టుగా ఎంతమందికి తెలిసింది, ముఖాముఖి 10 మందికి తెలిసి మీరందరూ వచ్చారు. ఆ రకంగా తెలియడమే తప్ప రహస్యం అంటే అది నా అభిప్రాయం ప్రచారం ఉండేది కాదు. అయితే ఆధునిక కాలము ఇది ప్రచార యుగం. యుగం ఎటువంటిది? ప్రచారం చేయకుండా ఈ రోజుల్లో ఎవరు ఏది చేయటం లేదు. యజ్ఞం చేసేవాడు కూడా ప్రచారం బాగా చేస్తే 5 రోజుల యజ్ఞం పూర్తయ్యేప్పటికీ 5-10 లక్షల రూపాయలు ముదర కనబడుతుంది. ప్రయోజనం సిద్ధిస్తుంది, దాన్ని ఉపయోగించుకోవచ్చు. యజమానులు ఏదైనా మంచి ఖర్చులకి దానికి వాడుకోవచ్చు. భక్తులు కూడా ఏదో కొంత మనం పార్టిసిపేట్ చేసేవనే సంతృప్తి ఉంటుంది. కాబట్టి ఇది పరస్పర పోషక పూరకముగా యజ్ఞంలో ఈ వచ్చిన ప్రచార యుగంలో వచ్చేప్పటికీ మరి ఇలాంటివి అవసరమైనాయి. దాంట్లో ఎవరినో పెడతారు. ఇప్పుడు ఆ యజ్ఞం చేసి ఆయన రాయలేడు, ఆయన హోమం చేయగలుగుతాడు కానీ ఇవన్నీ రాయలేడు. ఈ రాయడానికి ఎవరినో గడుసు వాడిని ఒకరిని అవమానిస్తారు. ఆ గడుసు తను తనకున్న తెలియదట్లని పెట్టుకుంటూ అలా రాస్తూ ఉంటాడు. యజ్ఞోదానం తపశ్చైవ పావనాన్ని మనీషిణాం. యజ్ఞం గొప్పది, కానీ మరి ఆధునిక కాలంలో ప్రచార సాధనంలో పుణ్యమాని కొన్ని
కొన్ని చిన్న చిన్న వికృతులు కనబడుతూ ఉంటాయి. అది కాలాన్ని బట్టి వస్తుంది, కాలధర్మం. దాంట్లో మనం తప్పు పట్టి లేనిపోయింది. ఇదంతా ఎందుకు చెప్పానంటే శాస్త్ర యుక్తిభ్యాం అనే మాట దానికోసం చెప్పాను వెళ్తారు. కాబట్టి మీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా, తాత్పర్యం తెలిసిపోయింది కదా. ఇప్పుడు శ్లోకానికి ప్రతిపదార్థం చెప్పేద్దాం. స్పష్ట శబ్దాది యుక్తేషు, స్పష్టముగా శబ్దము మొదలైన గుణములతో కూడి ఉన్న ఘటము మొదలైన పదార్థముల విషయమై భౌతికత్వం, ఇవి భూతముల నుండి తయారైనవి అనే సంగతి అతి స్ఫుటం మిక్కిలి స్పష్టముగా ఉన్నది. తెలిసింది కదండి, ఇప్పుడు గోడ పంచభూతముల నుంచి తయారైంది. ఎందుకంటే దానికి భౌతికంగా పృథివీ కనపడుతోంది, అపహ కనపడుతోంది, శబ్దం ఉంది కనుక ఆకాశము కనపడుతోంది, అన్నీ ఉన్నాయి దాని ఎందు. కాబట్టి ఇలాంటి ఘటపటాది వస్తువుల ఎందు పంచభౌతికమైన నిర్మాణము అనే సంగతి తెలియడానికి పెద్ద కష్టపడక్కర్లేదు, స్పష్టంగా మనకి కనపడుతూ ఉంటుంది. అక్షాదావపి, కన్ను మొదలైన ఇంద్రియముల విషయమై కూడా తత్ ఆ భౌతికత్వము అనగా పంచభూతముల నుండి తయారగుట శాస్త్రయుక్తిభ్యాం, శాస్త్రము యుక్తి అనే రెండింటిని బట్టి అవధార్యత నిశ్చయం నిశ్చయించబడుగాక. ఘటము పాంచభౌతికము అని తెలుసుకోవాలి, దాని కన్ను కూడా భూతాలలో ఒక భూత నుంచి నిర్మాణమైనది, చెవి కూడా భూతములలో ఆకాశం నుంచి వచ్చినది, సూక్ష్మ భూతం నుంచి వచ్చింది, ఇంకా మనస్సు కూడా కన్ను వెనకాలండి చూచింది ఏది, మనస్సు అంటే దాంట్లో తేజస్సు యొక్క అంశం ఉండాలి, చెవి వెనుక ఉండి వినేది మనస్సు, కాబట్టి ఆకాశం యొక్క అంశం మనస్సులో ఉండాలి, ముక్కు వెనుక ఉండే ఆఘ్రాణించేది మనస్సే, నాలుక వెనుక ఉండే ఆస్వాదించేది మనస్సే, చర్మము వెనుక ఉండి స్పర్శను తెలుసుకునేది మనస్సే. కాబట్టి ఐదు భూతముల యొక్క సూక్ష్మ అంశము మనస్సులో ఉండాలి. కాబట్టి మనస్సు కూడా ఐదు భూతముల సూక్ష్మాంశాల యొక్క సమాహారము. ఐదు ఇంద్రియములు ఆయా భూతముల యొక్క సూక్ష్మాంశాలతో పుట్టినవి. బయట నుండే ఘటపటాది పదార్థములు పంచభూతముల యొక్క స్థూలాంశాలతో తయారైనవి అని మొత్తం లోపల పంచభూతాలే బయట పంచభూతాలే ఉన్నాయి అని మనం నిర్ధారణ చేసినాము. తెలిసిందండి. ఇప్పుడు శ్లోకం ఇంకోసారి చెప్పాం. స్పష్ట శబ్దాదియుక్తేషు, స్పష్టముగా శబ్దము రసము మొదలైన గుణము ధర్మములతో కూడిన ఘటపటాది పదార్థముల యందు భౌతికత్వం, భౌతికములై ఉండుట అతి స్ఫుటం చాలా స్పష్టముగా తెలియచున్నది. అక్షాదౌ అపి, కన్ను ముక్కు మొదలైన ఇంద్రియముల విషయమై కూడా తత్ ఆ భౌతికత్వము శాస్త్రయుక్తిభ్యాం, శాస్త్రముచే శాస్త్రము వలన యుక్తుల వలన అవధార్యత నిర్ధారణ చేయబడుగాక. స్పష్ట శబ్దాదియుక్తేషు భౌతికత్వమతి స్ఫుటం, అక్షాదావపి తచ్ఛాస్త్రయుక్తిభ్యామవధార్యత తర్వాత శ్లోకం ఏకాదశేంద్రియైలను ఏకాదశేంద్రియైర్యుక్త్యా శాస్త్రేణాప్యవగమ్యతే యావత్ కించిత్ భవేదేతత్.
దశేంద్రియైర్యుక్త్యా శాస్త్రేణాప్యవగమ్యతే. యావత్కించిత్ భవేదేతదిదం శబ్దోదితం జగత్. ఎందుకని వాళ్ళు చకచక తెలుసుకుంటారు, పాదరసంలాగా పఠాన్ని అలా అర్థం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళని చూస్తే ఆనందం అనిపిస్తుంది. కాబట్టి అటువంటి విద్యార్థిని ఉద్దేశించి సౌమ్య అని అంటున్నారు. కాబట్టి సౌమ్య ఏమిటని మీరేం కంగారు పడద్దు. సౌమ్య ఈజ్ నాట్ ది పాయింట్. ఓకే, సదేవ ఇదం సర్వం ఆసీత్. ఈ వాక్యాన్ని సృష్టికి ముందు సత్యం ఉండేను అని తప్పదు ఎలా చెప్పకూడదు. ఈ జగత్తంతా ఇదం సర్వం ఏం చేస్తారు, సదేవ ఆసీత్ అని కాదు. అలా ఉంటారు, సత్తు మాత్రమే ఉండను, సత్ అంటే పరమాత్మ, పరమాత్మ మాత్రమే ఉండను, సృష్టికి పూర్వం పరమాత్మ మాత్రమే ఉండను అది కాదు అక్కడ వాక్యం. అలా అనిపిస్తుంది భ్రమకం, వాక్యం అది కాదు. మనం సృష్టికి పూర్వం ఉన్న పరమాత్మ గురించి కాదు చెప్తూ ఉంటాం, ఈ జగత్తు గురించి చెప్తున్నాం. ఇప్పుడు కనబడుతూ ఉన్న ఈ జగత్తు సృష్టికి పూర్వము సద్రూపమైన పరమాత్మయై ఉండేది. జగత్తు గురించి చెప్తున్నారు, పరమాత్మ గురించి చెప్తున్నారు అనుకోవద్దు. జగత్తును ఉద్దేశించి పరమాత్మను పిక్చర్ పెట్టుకుంటూ వచ్చారు. ఇది ఎలాగంటే ఆభరణం ప్రపంచంలో ప్రవేశించేది అంటే చంద్రాభరణలోకి ప్రవేశించారు అనుకోండి, మీకు అక్కడ గుట్టలు గుట్టలుగా ఆభరణాలు కనబడతాయి. చాలా ఆభరణాలు ఉంటాయి, చెల్ల చెదరగా పడవేసుకుంటాయని కూడా పడవేసుకుంటే పడేసి ఉండొచ్చు. లోపలికి వెళ్తే లోపల స్టోర్ రూమ్లోకి వెళ్తే చెల్ల చెదరగా పడేసి ఉంటాయి కూడా. ఎటు చూసినా ఆభరణాలు ఉంటాయి స్టోర్ రూమ్లో. బయట కొట్టుకు వాటిని జాగ్రత్తగా అమర్చి పెడతారు. నేను అంటూ ఉంటాను, నెక్లెస్ అనేది బంగారానికి ఏం సంబంధం లేదు. నెక్లెస్ అనేది అంటుండే బంగారానికి మెడ ఉంటుందా, మెడ బంగారానికి ఉంటుందా, మరి ఎవరు ఉంటుంది మనకు ఉంటుంది. కాబట్టి నెక్లెస్ ఈజ్ ఈజ్ ఇట్ అబౌట్ గోల్డ్ ఆర్ ఈజ్ ఇట్ అబౌట్ యూ చెప్పండి నాకు. ఇట్ ఈజ్ అబౌట్ యూ, ఇట్ ఈజ్ నాట్ అబౌట్ గోల్డ్. ఈ మాత్రం చిన్న విషయం కూడా తెలుసుకోవడానికి విద్యార్థులు పిల్లి మొగలు వేస్తూ ఉంటాం. ఇట్ ఈజ్ అబౌట్ యూ, నాట్ అబౌట్ గోల్డ్. కాబట్టి అంచేతనే నేను బంగారు షాప్లో వెళ్ళగానే వాడు మెడ షేప్లో కొన్ని మోల్డ్లు పెట్టుకుంటాడు, అట్టతో తయారు చేసి మెడ షేప్లో ఉంటాయి. మెడలో పోలు ఉంటాయి, పైన తల ఉంటాము, కింద మొండ ఉంటుంది, మెడ మాత్రం ఉంటుంది. ఆ మెడలకి ఈ ఆభరణాల నుండి తగిలించి పెడతాడు. ఈ ఆభరణ ప్రపంచంలో మీరు అడుగుపెట్టారు, అడుగుపెట్టి సృష్టికి పూర్వం బంగారం ఉండేను అంటే ఏమన్నమాట, అది సృష్టికి పూర్వం బంగారం ఉండడం కదయా, దట్ ఈస్ నాట్ ది పాయింట్. ఇక్కడ ఎదురుకుండా కనబడుతున్న ఈ ఆభరణ ప్రపంచం ఏదైతే కలదో ఇది సృష్టికి పూర్వము బంగారమై ఉండేది అని చెప్పాలి. అర్థమైందండి, కాబట్టి ఆ మాట చెప్పబోతున్నాడు ఆయన.
ఆ మాట చెప్పకుండా ఎక్కడ మొదలుపెట్టారు? ఇదం జగత్, ఇదంతో మొదలుపెట్టారు. ఇది మీకు నేను చాలాసార్లు చెప్తాను, కర్మకాండలో అంటే మతం కానీ కర్మకాండ కానీ ఉపాసన కానీ ఎక్కడ మొదలవుతుంది? అక్కడ మొదలవుతుంది. అక్కడ దేవతలు ఉన్నారు, అక్కడ దేవత కలదు, దేవతాలోకము కలదు, గోలోకము విష్ణులోకము ఏదో అక్కడ ఉన్నది, అక్కడ దేవుడు ఉండేవాడు, ఆయన ఇదంతా సృష్టించాడు. సో ది హోల్ డిస్క్రిప్షన్ స్టార్ట్స్ విత్ గాడ్. కానీ ఫిలాసఫీలో గాడ్ విల్ కమ్ లేటర్, ముందు జగత్తుతో స్టార్ట్. ముందు మన కంటి ముందు విస్తరించి పరుచుకుని ఉన్న జగత్ ఏది కలదో, ఈ జగత్తు దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మీకు ఈశ్వరుడు అనే మాట పిక్చర్లోకి వస్తుంది. ఇది వ్యవస్థ. కాబట్టి ముందు ఈ జగత్ ఇదమ్మనే ఉంటుంది, జగత్ అని కూడా ఉండదు అక్కడ. సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్. ఆ ఇదంకు అర్థం చెప్పాలి, ఆ ఇదంకు అర్థం చెప్పడానికి ఆయన పూజించుకున్నాడు. ఓకే, ఇప్పుడు మీకు తెలిసిపోతున్నది ఏకాదశేంద్రియైర్విద్యా శాస్త్రేణాప్యవగమ్యతే. భవేదేతదిదం శబ్దోదితం జగత్. ఏకాదశేంద్రియై విద్యా శాస్త్రేణ అపి అవగమ్యతే యావత్ కించిత్ భవేత్ ఏతత్ ఇదం శబ్దోదితం జగత్. కాబట్టి జగత్ అంటే ఏమిటో చెప్తున్నాడు, జగత్ అంటే ఏమిటో కాదు, ఇదం అంటే ఏమిటో చెప్తున్నాడు. ఇదం అంటే ఏమిటో చూసినా జగత్తు. ఏమిటండి ఈ జగత్ అనేది మీకు ఎలా తెలిసింది అంటే, చూడండి 11 ఇంద్రియాలు మీ అధీనంలో ఉన్నాయని మనం చూసాం. ఈ 11 ఇంద్రియాలతో మీరు దేనితో వ్యవహరిస్తారో అంటే, ఏ 5 కర్మేంద్రియాలతో దేనితో వ్యవహరిస్తారో, 5 జ్ఞానేంద్రియాలతో దేనిని ప్రత్యక్షముగా తెలుసుకుంటూ ఉంటారో, 11వదైన మనస్సు అనే ఇంద్రియముతో దేనిని మీరు యుక్తితో తెలుసుకుంటూ ఉంటారో, అంటే అనుమాన ప్రమాణం అంటే కంటితోటి ధూమాన్ని చూసి దాని లోపల అగ్ని ఉన్నది అని యుక్తితో తెలుసుకోవడం, అది కూడా జగత్తులో భాగమే. దేనిని శాస్త్రము కూడా వర్ణించి చెప్తే మీరు తెలుసుకుంటారో అదంతా జగత్తు. ఆ జగత్తంతా కూడా మనం ఈ చాంద్రోగ్యంలో చెప్పబోయే ఇదము శబ్దమునకు అర్థము అగును అని చెప్తారు. అర్థమైందండి, ఇప్పుడు చెప్పండి పదచ్ఛేదం చెప్పేశాం కదా. ఏకాదశేంద్రియై 11 ఇంద్రియములతో యుక్త్యా అనుమాన ప్రమాణము మొదలైన యుక్తులతో శాస్త్రేణాపి శాస్త్రముతో కూడా యావత్ ఎంత కించిత్ ఏది జగత్ జగత్తు అవగమ్యతే తెలియబడుతూ ఉన్నదో ఏతత్ ఇది ఇదం శబ్దోదితం. ఇదం అనే శబ్దము చే చెప్పబడేది భవేత్ అగును. అంచేతనే మీరు అనుకుంటున్న జగత్తు ఉండాలి అంటే 11 ఇంద్రియములు ఉండాలి. 11 ఇంద్రియములు లేకుండా మీరు అనుకుంటున్న జగత్తు యొక్క ప్రసక్తియే ఉండదు. అది ఉంటుందా ఉండదా అనే ప్రసక్తియే ఉండదు. అది ఉంటుందని చెప్పాలన్నా 11 ఇంద్రియములతోటే చెప్పాలి. అది ఉండదు అది మిథ్య అని చెప్పాలంటే కూడా 11 ఇంద్రియములతోటే చెప్పాలి. ఏమంటే 11 ఇంద్రియములు పక్కన పెట్టాము, జగత్తు ఉన్నట్టా లేనట్ట అన్నారనుకోండి, జగత్తు ఉన్నట్టా లేనట్టా అనే ప్రసక్తియే ఉండదు.
అర్థమైందండి. నేను జగత్తులు ఏదనుకోవాలి, లేదు జగత్తులు అనుకోవడం కాదు, నిద్రపోతున్నాను. జగత్తు ఉందా లేదా? ఉంది కాదు లేదు కాదండి, అయ్యో నిద్రపోతుంటే జగత్తు ఉంది అని లేదు, లేదు అని లేదు. కాబట్టి జగత్తు ఉండాలంటే 11 ఇంద్రియములు పనిచేస్తూ ఉండాలి. కొన్ని ఒకటో రెండు తక్కువైనా పర్వాలేదు, మొత్తం ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉండాలి. అప్పుడే జగత్తు యొక్క ప్రసక్తి ఉంటుంది. ఒకసారి ప్రసక్తి వచ్చాక అది సత్యమా అసత్యమా మిథ్యయ ఇంకీ చర్చలన్నీ వస్తాయి. ప్రసక్తి రావాలి కదా. ఇప్పుడు ద్వైతి అద్వైతి ఎవరు అనుకుంటున్నారు? ఎవరు అనుకుంటుంటే ఒక ఆయన అన్నాడు, చూడవయ్యా మీరిద్దరు దెబ్బలాట్లో సత్యం తేలదు, నేనేం చేస్తానంటే పడుకునుండా ఫోన్ చేసి నిద్రపోయి ఆ నిద్రలో ఏది ఉంటుందో అదే తప్పకపోతుంది. ఇప్పుడు నిద్రలో ఏముంటుంది? ఈ దెబ్బలాట్లు ఉండవు, ఈ పేర్లు ఉండవు, ఈ నామాలు ఉండవు, కేవలము ఆత్మ చైతన్యం మాత్రమే మిగిలి ఉంటుంది, అదే సత్యము అని. అర్థమైందండి? మళ్ళీ చూద్దాం అర్థం. ఏకాదశేంద్రియై 11 ఇంద్రియములతో యుక్త్యా అనుమాన ప్రమాణము మొదలైన యుక్తితో శాస్త్రేణాపి శాస్త్రముతో కూడా యావత్ కించిత్ ఎంతైతే ఏదైతే జగత్ జగత్తు అవగమ్యతే తెలుస్తూ ఉన్నదో అది ఇదం శబ్దోదితం. ఇదం అనే శబ్దము చే చెప్పబడేది భవేత్ అగుణు. ఇంతవరకు ఇదం శబ్దార్థాన్ని మనం తెలుసుకున్నట్లు అయినది. ఏకాదశేంద్రియైర్యుక్త్యా శాస్త్రేణాప్యవగమ్యతే యావత్ కించిత్ భవేదేతదిదం శబ్దోదితం జగత్. ఈ పంచదశలో ఆయన స్టైల్ ఎలా ఉంటుందంటే ఉపనిషత్తులో ఉండే విషయాన్ని ఆయన ప్రస్తావించదలుచుకున్నప్పుడు ఆ ఉపనిషత్తులో ఉండే స్టేట్మెంట్స్ని యాజ్ సచ్ లిఫ్ట్ చేసేసి ఇక్కడ శ్లోకంలో కూర్చోబెడుతూ ఉంటాడు ఆయన. ఒకప్పుడు ఉపనిషత్తులో శ్లోకం ఉందనుకోండి, ఆ శ్లోకంతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తా. ఈజ్ కోటింగ్ అని అర్థం. యూ షుడ్ నాట్ థింక్ దట్ హీస్ కాపీ, ఈజ్ కోటింగ్ అని తెలుసుకోవాలి. ఇదం సర్వం పురా సృష్టే ఏకమేవా ద్వితీయకం సదేవాసీన్నామరూపే నాస్తామిత్యారుణే వచః. ఇదం సర్వం పురా సృష్టేరేకమేవా ద్వితీయకం సదేవాసీన్నామరూపే నాస్తామిత్యానుమేర్వచః. ఇదం సర్వం పురా సృష్టే ఏకం ఏవా అద్వితీయకం సత్ ఏవా ఆసీత్ నామరూపే నా నాస్తాం ఇది ఆవనే వచః. పదచ్ఛేదం పదచ్ఛేదం చేస్తే తర్వాత అర్థం తెలుసుకోవచ్చు. ఆరుణి అనో సజ్జనుడు ఉన్నాడు, ఆయన అరుణస్య అపత్యం. అరుణుడు అనే పండితుడు కొడుకు కనుక ఆరుణి. కొంతమంది వాళ్ళ పేరు పెట్టి పిలవరు, ఆ సంబంధాన్ని పెట్టి పిలుస్తారు. పల్లెటూరులో ఉన్నాను ఎవడరా వీడు అంటే పలానా శాస్త్రి గారు కొడుకు. ఓ శాస్త్రి గారు కొడుకుంటారా నువ్వు? అవును సార్. అంతే వాడి పేరు శాస్త్రి గారు కొడుకు, ఎక్కడికో ఆడ వాడికి ఓ పేరు ఉంటుందని పట్టించుకోరు. ఆ పెద్దవాళ్ళు అలా ఉంది. మా ఊళ్ళో రాణి దక్షిణామూర్తి గారు ఒక ఆయన చాలా పెద్దవాడు. ఆయన అంటే అందరూ భయపడిపోయేవాడు. గ్రామంలో పెద్ద అగ్రహారంలో ఆయనే పెద్ద, ముఖ్యంగా ఆడవాళ్ళు మరీ భయపడేవారు.
ఎవరైనా ఆడవాడు ఆయన అటు వస్తున్నట్టు వీడికి పోయేవారు. ఎవరన్నా ఆడవాళ్ళు కనబడతాయి, ఎవరితే నువ్వు 80 ఏళ్ళవాడు పెద్ద పండితుడు గొప్ప ఉపాసకుడు లోకంలో పేరు ప్రసిద్ధి గలవాడు పెద్ద ఆయన మంచి మనస్సు వాడు దుష్టులేమి కాదు ఇంకెళ్ళ అడిగేవాడు అంటే ఆయన పెద్దని కానీ ఆయన టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ అలా అడిగేవారు. అడిగితే ఏదో ఫలానా వారి భాగ్యంలో వాడు వెళ్ళామో అంటే ఆవిడంటో ఇంకో వేరే ఒక 100 రూపాయలు వెళ్ళేవు ఎంతసేపు ఇంకొకటి పడతాయి భాగ్యగానే గుర్తింపు అలా ఉండేవారు పెద్దలు అలా ఉండి అదో పద్ధతి అది మంచిదని చెడ్డదని దట్ ఈస్ నాట్ ది పాయింట్ అలా ఉండేవారు. ఈ మంత్రాల్లో కూడా ఆయనకి ఆరుణి అని పేరు, ఆయన అసలు పేరు ఏమిటో దేవుడికి తెలియాలి. ఎక్కడైనా ఉందా ఉంది దానక అసలు ఎక్కడో వస్తుంది 30 ఖండాలు ఉంటాయి తైత్రీయంలో కదా చాతుర్యం శ్వేతకేతుడు ఆరుణీయ ప్రారంభం ఆరుణి కొడుకు శ్వేతకేతువు ఆరుణి అంటే అరుణుని కొడుకు ఆరుణి మరి ఆయనకు పేరు ఉండాలి కదా 26 ఖండాలు ఉన్నాయి ఆయన పేరు 12 ఖండాలను 13 ఖండాలను అంటే మనం ఉద్దాలక అని మాట వస్తుంది ఓహో ఇదే ఈయన పేరు అని అప్పుడు తెలుస్తుంది. ఎనీవే ఈ ఆరుణి ఆయన చెప్పాడు ఎవరికి తన కొడుకైన శ్వేతకేతువుకి చెప్పాడు అని అది ఆరుణి ఏమని చెప్పాడు మీకు చెప్పారు అందాక సదేవ సోమ్యేదమగ్ర ఆసీత్ అని చెప్పాడు ఆ సోమ్య తీసేయండి సదేవ ఇదం అగ్రే ఆసీత్ అని చెప్పాడు ఆ మాటలే ఉన్నాయి చూడండి అక్కడ ఆ మాటలే కనపడుతున్నాయి మీకు ఏకమేవ అద్వితీయం అని కూడా చెప్పాడు సదేవ సోమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం అని చెప్పాడు మీకు అవన్నీ మాటలు కనపడుతున్నాయి కొంచెం ఎక్కువ అది కాబట్టి ఈ జగత్తంతా కూడా సృష్టి పూర్వము ఓ శ్వేతకేతు సద్రూపముగా మాత్రమే ఉండను ఆ సత్ ఎలా ఉండను ఏకం ఏవ అద్వితీయం అని చెప్పినాడు. దాని మీద విచారం మనం ప్రారంభిస్తున్నాం. శ్వేతకేతు వాడి పేరు పిలిచినప్పుడు ఏమని పిలవాలి ఓ శ్వేతకేతు అని పిలవాలి. కొంచెం స్వామిజీ ఏమని పిలిచేవారంటే ఓ శ్వేతు అని పిలిచేవారు. అంటే మీరు ఇళ్ళలో ఏం చేస్తారు పొడుగు పేరు పొగిలైతే దాని మీద కొంత కత్తిరించి చిన్న పేరు పెట్టుకుంటారు కదా అలా లేదా శ్వేతు అంటూ ఉంటారు ఆయన అలా దాన్ని కట్ డౌన్ చేశారు. ఇంట్రెస్టింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అప్రోచ్. పదచ్ఛేదం కూడా అయిపోయింది కదా ఓకే. ఇదం సర్వం ఇదం అని నిర్దేశించబడే సకల జగత్తు సృష్టే పురా సృష్టి సృష్టికి పూర్వము ఏకం ఒక్కటి ఏవా ఒక్కటి మాత్రమే అద్వితీయకం రెండవది లేనిది. ఏమిటా ఒక్కటి 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 మాత్రమే రెండవది లేనిది ఏమిటా ఒక్కటి సదేవా సత్తు మాత్రమే ఆసీత్ అయి ఉండెను. ఇప్పుడు మీరు దీన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. మరి దీన్ని జాగ్రత్తగా దృష్టాంతాలు ఎవరు చెప్తాం మిగిలిన దృష్టాంతికాన్ని మీరు మీ బుద్ధిని ఉపయోగించి పట్టుకోవాలి కొంచెం సూక్ష్మంగా ఆలోచించి పట్టుకోవాలి. ఈ సూక్ష్మంగా ఆలోచించేటువంటి అలవాటు మీకు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తేనే వస్తుంది. నేను మామూలుగా కథలు కాకరకాయలు ఉంటుంటే సూక్ష్మంగా ఆలోచించేటువంటి ఆ సామర్థ్యం కూడా పోతుంది. కొంతకాలానికి వినోదానికి అలవాటు పడ్డారనుకోండి కొంతకాలానికి ఆ సూక్ష్మ శక్తి పోతుంది. దీనికి దృష్టాంతంగా టీవీ కనుక అదే పనిగా చూస్తుంటే పిల్లలు వాళ్ళ బుద్ధికి లోతైనటువంటి పరిశీలన చేసే శక్తి పోతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీ పిల్లవాడు మ్యాథమెటిక్స్లో 10 మార్కులు సంపాదించుకుని జాగ్రత్తగా తెలుసుకోవాలనే కోరిక మీకు ఉంటే మీరు మీ పిల్లవాడికి అస్తమానం టీవీ చూడటం అనే అలవాటు లేకుండా చూసుకోవాలి. అలా టీవీ ముందు కూర్చోవడం ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లల కోసం ఛానల్స్ ఉన్నాయి. కొంచెం పెద్ద వయసు వచ్చిన పిల్లలు అంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చిన పిల్లలకి
పోగో సిఎన్ అంటే కార్టూన్ నెట్వర్క్, తర్వాత నికెలోడియం, హంగామా ఇలాంటి ఛానల్స్ వాళ్ళ ఛానల్ అవే వాళ్ళ ముందు చూస్తూ ఉంటారు. అదే చూసి అయ్యో పాపం ఈ పిల్లలు, దాంట్లో ఏముంటుంది, ఏవో కథలు ఉంటాయి, ఏవో బొమ్మలు ఉంటాయి, ఏవో ఆటలు పాటలు ఉంటాయి, ఉల్లాసంగా ఉంటుంది, విలాసంగా ఉంటుంది, దాంట్లో పెద్ద ఆలోచించి తెలుసుకునేదే ఉండదు. ఇది చాలన్నట్టు ఇంకో ఛానల్ ఉంది, అది ఏంటో నాకు తెలీదు, నేను అమెరికాలో చూశాను. అది కిండర్ గార్టెన్ పిల్లలకి ఉపయోగపడుతుంది. మామూలుగా యూకేజీ చదివితో 1వ తరగతికి వచ్చిన పిల్లలు ఆ ఛానల్ చూడరు, అది వాళ్ళకంటే బాగా చిన్నపిల్లలు వచ్చి వాళ్ళకి బోర్ కొడుతుంది. అది వాళ్ళకి కొంచెం కంప్యూటర్ కార్టూన్ నెట్వర్క్ ఇటువంటి ఛానల్స్ ఇష్టపడతారు తప్ప మరీ మరీ చిన్నపిల్లల ఛానల్ వాళ్ళకి ఇష్టం, దాంట్లో పెద్ద పసలు ఏదని వాళ్ళు ఉంటారు. అంటే ఒక ఏడాది పిల్లవాడు ఏడాదం పిల్లవాడు వాడికి ఉద్దేశించిన ఛానల్, అటువంటి పిల్లవాళ్ళు ఈ ఛానల్ చూస్తూ ఉంటారు. తల్లులు ఏం చేస్తారంటే ఆ ఛానల్ ఆన్ చేస్తారు, వీడు ఏడుస్తున్నాడు అనుకోండి ఆ ఛానల్ ఆన్ చేస్తారు, వాళ్ళు ఏడవడం మానేస్తారు. వాళ్ళు చూ వాడితో పాటు వాళ్ళు చూస్తారు, ఆ పిల్లవాడు పిల్లవాడు లేక పిల్ల వాడు అన్న, ఆ పిల్లవాడు శిశువు అన్నం తినడం, శిశువు లక్షణం ఎలా ఉంటుందంటే వాడికి ఆకలి వేస్తుంది కానీ అన్నం తింటే ఆకలి పోతుందని తెలియదు వాడికి. ఇంకా ఈ అన్నం తినడం అనే కార్యక్రమం న్యూసెన్స్ లాగా అనిపిస్తుంది పిల్లవాడికి, కానీ కడుపులో ఆకలి ఉంటుంది, ఆకలి వేస్తే ఏడుస్తాడు, రాత్రి మధ్యలో లేచి ఏడుస్తాడు, కాబట్టి కడుపులో కొంచెం ఆహారం పడాలి, కాబట్టి అన్నం తినిపించాలి, ఏదో మరిపించి తినిపించాలి, లేకపోతే సహజంగా తినేసేయడు, సహజంగా తినాలంటే ఇంకో ఏడాది ఆడాలి. అంచేత వీళ్ళు ఏం చేస్తారు, ఆ టీవీ ఆన్ చేస్తారు, వీళ్ళ బొమ్మకే చూస్తూ ఉంటాడు, అన్నం తినిపించేస్తారు. ఓ రోజు చందమామని చూపించి అన్నం తినిపించేవాడు, టీవీ ఛానల్ చూపించి అన్నం చేస్తాడు. నేను ఏమని చెప్పానంటే మీరు కొంచెం తెలుసుకోండి, మీరు పిల్లవాడికి 1.5 సంవత్సరం నుంచి ఈ విధంగా టీవీని మీరు అభ్యాసం చేసినట్లయితే వాడు భవిష్యత్తులో వాడు లోతైనటువంటి ఆలోచన చేసి శక్తి లేకుండా తయారవుతాడు, మ్యాథమెటిక్స్కి ఉపయోగపడ్డాడు, ఫిజిక్స్కి ఉపయోగపడ్డాడు, పొలిటికల్ సైన్స్కి ఉపయోగపడ్డాడు, కొంచెం గడుసులోని వాడయ్యి ఉండి కొంత అడ్వెంచరిస్టిక్గా ఉండి గడుసుగా ఉండి సిగ్గు శరణం లేకుండా ఉంటే జర్నలిజం కూడా ఉపయోగపడుతుంది. అలాంటి వాటికి అలాంటి గడుసు వ్యవహారాలు ఉపయోగపడాలి తప్ప ఒక విధంగా అదే మంచిదేమో నాకు తెలియదు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొదలైనటువంటి క్లాసికల్ సైన్సెస్ని, ఇంజనీరింగ్ సైన్సెస్ని, లేదా మెడికల్ సైన్సెస్ని లోతుగా అధ్యయనం చేయాలంటే వాడు ఆ యోగ్యతను కోల్పోతాడు. హీ విల్ నాట్ గెట్ దట్ ఎబిలిటీ. మరి ఆ జాగ్రత్త పిల్లల విషయంలో పెద్దలు చేసుకోవాలి. ఇదంతా ఈ కథ అంతా మీకు ఎందుకు చెప్పారనుకుంటున్నారు? ఈ కథ అంతా ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారంటే మీరు బుద్ధస్తమానం కథలు వినడానికి మతం పేరుతో ధర్మం పేరుతో పురాణం పేరుతో కథలు వినడానికి మాత్రమే అలవాటు పడి ఉంటే మీరు కూడా అలా తయారవుతారు, ఆత్మస్వరూప విచారం పై పైనే ఉంటుంది. ఇప్పుడు వెంకటాచల మహాత్మ్యం స్థల పురాణం, అప్పుడు వెంకటేశ్వర స్వామి చాలా ప్రసిద్ధి చెందిన దైవము, లక్షల మంది దర్శిస్తూ ఉంటారు, దాంట్లో సందేహం లేదు. బట్ స్టిల్ వెంకటాచల మహాత్మ్యం స్థల పురాణం. స్థల పురాణం అనేప్పటికీ మామూలుగా విష్ణు పురాణము, మత్స్య పురాణము ఇత్యాది స్టాండర్డ్ పురాణాలకు ఉండేటువంటి ఒక స్టేటస్ ఏదైతే ఉందో అది కూడా ఉండదు వీటికి. అంతకంటే కూడా తక్కువ స్థాయి పురాణాలు నిన్నగాక మొన్న పుట్టిన పురాణాలు ఈ స్థల పురాణాలు ఉన్నాయి. కాబట్టి స్థల పురాణాలు మాఘ పురాణము, కార్తీక పురాణము ఇటువంటి ఆయా మాసాలకు చెందినటువంటి చిన్న చిన్న తీర్థయాత్రలకు చెందిన పురాణాలు, కాశీఖండము, ప్రయాగఖండము, లేదా నర్మదాఖండము అంటే నర్మదా నదిలో స్నానం చేస్తే వచ్చే పుణ్యము అని ఇలాంటి పురాణాలు నవో కథలు ఉంటాయి. అంటే అన్ని కథలే. ఆ కథల యొక్క సారం ఏమిటంటే నర్మదా నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, ఇవే వినడం పనిగా పెట్టుకున్నారనుకోండి, అప్పుడప్పుడు రామాయణమును భారతము
రామాయణంలో వాల్మీకి ఏం చెప్పాడో కావ్య రూపంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళు రామాయణాన్ని పురాణం కింద మార్చేసుకుని ఈ ఎప్పుడు చూసినా నదిని దాటడానికి పడవలో అడుగు పెడితే ఆ పడవ కొత్త అమ్మాయి అయిపోతుందేమో అని కదిలే ఎప్పుడు చూసినా అది అదే ఉంటుంది. భారతం దగ్గరికి వస్తే ఎప్పుడు దుర్యోధనుడు ద్రౌపది ఇదే ఉంటుంది, ఇంకా కొత్త ఉండదు. భారతంలో ఎన్నెన్నో అద్భుతములైన శ్లోకాలు విషయాలు ఉన్నాయి ఎన్నెన్నో. ఎప్పుడోసారి భారతంలో ఉండే అత్యద్భుతములైన విషయములన్నీ సంగ్రహిద్దామని మొదలుపెట్టి ఒక 10 పేజీలు మలుపు చేసి ఆ తర్వాత నేను మానేశాను. నాకు ఓపిక లేక మానేశాను, ఇంకేదో పనులు కూడా మానేశాను. ఆ రకంగా అధ్యయనం చేయకుండా ఉంటే కథలు ఉంటాయి. బాబా ఎప్పుడు వచ్చింది ఎంతసేపటికే అదే ఉత్తస్తమానం, అదే గణపతి నవరాత్రులు ఎన్ని ఏళ్ళు వచ్చినా ఇదే బాబా ఎప్పుడు వచ్చింది. పద్యనాటకంలో సినిమాలో అవే దాంతో ఏమనుకుంటుందంటే ఇంకో ఆత్మస్వరూపాన్ని లోతుగా తరచి చూసే కొంత సామర్థ్యము వీగిపోతుంది. అందుకోసం చెప్పాను ఈ కథ, నేను చెప్పిన దాంట్లో ఏమైనా పాయింట్ ఉందంటారా? ఓకే, ఇప్పుడు ఇక్కడ సూక్ష్మంగా తెలుసుకోవాల్సింది ఉంది. ఇంతకుముందు చెప్తున్నాను, ఇప్పుడు బంగారు ఆభరణముల ప్రపంచంలో ప్రవేశిస్తే ఈ ఆభరణములంటే సృష్టికి పూర్వము బంగారమే అయి ఉండేను. ఒక దృష్టాంతం. ఇంకో దృష్టాంతం, మీరు సముద్ర లేకపోతే నదీ తీరంలో వెళ్ళారు, ఒక తుఫాను గాలిలాగా సుడిగాలి పెద్ద గాలి వీచడం ప్రారంభించింది, పెద్ద పెద్ద తరంగములు, చిన్న చిన్న అలలు, తర్వాత నులుగు, తర్వాత సుడులు, బుడగలు, ఇన్ని వివిధములైన రూపములు మీ కంటి ముందు ప్రత్యక్షమై అవి డ్యాన్స్ చేసేస్తూ ఉంటాయి, పెద్ద హడావిడి చేసేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా పుట్టడానికి పూర్వము నీరుగానే ఉండేను, హసీత్ ఉండేను. ఇది దృష్టాంతాలు, రెండు దృష్టాంతాలు. దార్ష్టాంతికం దగ్గరికి వస్తే ఎలా చెప్తారు దీన్ని? దార్ష్టాంతికం దగ్గరికి చెప్పాలి మీరు ఎలా చెప్పాలంటే, ఇల్లు వాకిలి గోడ కారు రోడ్డు అలా మొదలు పెడితే అది తెలవదు. ఎందుకంటే జగత్తు ఎన్ని ఉన్నాయి, జగత్తులు ఏం చెప్పగలరు? ఈ గదిలో ఎన్ని ఉన్నాయో కూడా చెప్పలేరు. జగత్తులో ఎన్ని ఉన్నాయో లేకపోతే లిస్టు రాయకుంటే రాయగలరా? రాయలేదు. కాబట్టి ఏం చేస్తారంటే మీరు జగత్తుని పంచభూతములకి రిడ్యూస్ చేయండి. రిడ్యూస్డ్ జగత్తు టు పంచభూతాస్, అలా రిడ్యూస్ చేయాలి. లేకపోతే మీకు సైన్స్ ఏం చదవలేదు, రిడ్యూస్ చేయాలి. ఇప్పుడు నక్షత్రాలు రెండు ఉన్నాయి, పైన కోట్లు నక్షత్రాలు ఉన్నాయి, కానీ ఒక కాంటెక్స్ట్లో 27 నక్షత్రంలో రిడ్యూస్ చేశారా లేదా? అన్నింటిని కలిపేదో మొత్తానికి 27 రాశులు కింద కాన్స్టిట్యూషన్స్ కింద ఏమో కొంత రిడక్షన్ చేశారు. ఇది ఆస్ట్రానమీలో చేశారు. ఆస్ట్రానమీ అంటే ఆస్ట్రాలజీ, ఆస్ట్రాలజీ కాదు ఇవ్వండి, దానికి సైన్స్కి సంబంధం ఉంటాయి. సో ఆస్ట్రానమీలో ఎంతో కొంత మరి ఎఫర్ట్ చేసి ఈ నక్షత్రములు 27 కాన్స్టిట్యూషన్స్ కింద ఉన్నవి ఏదో వ్యవస్థ చేసి పెట్టినారు కదా, 27, 12 ఏదో చెప్పారు కదా, అలా రిడ్యూస్ చేయాలి. మీరు రిడ్యూస్ చేయకపోతే మీరు స్టడీ చేయలేరు. ఇప్పుడు ఈ సృష్టిలో ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయి? ఎలిమెంట్స్ 3 రకాలు ఉన్నాయి. ఏమిటండి? లోహములు, అలోహములు, మిశ్రమములు. అంటే లోహ ధర్మములు, అలోహ ధర్మములు కూడా ఉన్నటువంటి మిడిల్ సెమీ కండక్టర్స్ అని 3 రకములు ఉన్నది అని మీరు అనాలనుకోండి. అక్కడికి మొత్తం ఎలిమెంట్స్ అన్నింటికీ ఒక కేటగరైజేషన్ చేసి ఆ తర్వాత దాన్ని అధ్యయనం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగంటే రిడక్షన్ ప్రాసెస్ ఈ జగత్తు విషయంలో కూడా మీరు చేయండి. చేస్తే ఏమంటే ఉంటుంది, మీరు ఇంద్రియాలతో చూసినా, మనస్సుతోటి తెలుసుకున్నా, శాస్త్రాన్ని చదివి తెలుసుకున్నా, మొత్తం జగత్తంతా కలిపి కట్టకంటే 5 భూతములలో దిగిపోతుంది. పంచభూతముల దగ్గరికి వచ్చారు కాబట్టి ఇదని జగత్ అంటే ఏమిటనమాట, పంచభూతములు. ఈ పంచభూతములు కూడా సృష్టికి పూర్వం ఉన్నవి కావు, సృష్టి తర్వాత వచ్చినవే. ఈ పంచభూతములు అంటే ఏమిటి?
పంచభూతములు కదా. నేను మీకు ఒక దృష్టాంతం చెప్తాను. ఇప్పుడు ఇసుక తీసుకుని బాగా దగ్గరగా కండెన్స్ చేశారనుకోండి, ఇసుక తీసుకుని అంటే దాంట్లో ఒకదానికి ఒకటి అతుక్కుండి ఒక గమ్ సబ్స్టెన్స్ కూడా వేసి ఈ గమ్ముని అడ్హరింగ్ సబ్స్టెన్స్ని అంగుమెంట్ అంటారు, UMGUENT అంగుమెంట్. మీరు వినుకుంటారు ఇవాళ అలాంటి పదంతో అదే ఒక ఎడ్హర్ చేస్తుంది. అలాంటిది ఒకటి వేసి మీరు ఆ ఇసుకని బాగా ప్రెస్ చేసి దాని లోపల ఒక సబ్స్టెన్స్ వేసి దగ్గరగా ఉండి ప్రెస్ చేసి చేశారనుకోండి, ఇప్పుడు అది దాన్ని ఇప్పుడు ఇసుక అంటారు, ఇటక అంటారు. అర్థమైందా మీకు? దాన్ని ఇసుక అనుభవం, ఇటక అంటారు. ఇసుక రేణువులను 4-5 రేణువులు తీసుకుని వాటిని ఒక హై పవర్ మెషిన్ తోటి పార్టికల్స్ సబ్ పార్టికల్స్ కింద విడగొట్టేసి గ్యాస్ కింద చేసి పారేశారనుకోండి, ఇప్పుడు అది తెల్లటి గ్యాస్ కింద వస్తుంది అనుకోండి, అప్పుడు దాన్ని ఇసుక అంటారు, గ్యాస్ అర్థమైందండి. అయితే ఇటకకి గ్యాస్కి తేడా ఏమిటండి? రెండు ఒకే ఇసుక, ఒకే ఇసుక. ఇసుకని బాగా దగ్గరగా కండెన్స్ చేస్తే ఇటక అయింది, ఇసుకని బాగా విడగొట్టేస్తే గ్యాస్ అయింది. అర్థమైందండి? అంటే దీన్ని ఏమని చెప్పచ్చు అంటే ఇసుకలో సాంద్రత డెన్సిటీ పెరిగితే ఇటక అయింది, డెన్సిటీ బాగా తగ్గించేస్తే గ్యాస్ అవడానికి అది ఇసుకే. ఏమంటే సరిగ్గా ఇదే విధంగా ఎగ్జాక్ట్లీ ది సేమ్ వే ఉంది సత్. ఆ సత్తుని బాగా ఫిజికలైజ్ చేసి తమోగుణ ప్రధానంగా అంటే కదలకుండా పడి ఉండడము అనే లక్షణం కలిగి ఇట్లా ఆ ఉనికికి తమోగుణాన్ని బాగా దానికి జత చేస్తే ఏమైందది? పృథివీ అయిందది. పృథివీ మీరు చెప్పండి, ఇలా కాలుతోటి కాలు పైకి పెట్టుకున్నా, కాళ్ళు సడన్గా కింద పెట్టారు, కాళ్ళకి ఏది తగిలింది? ఏది ఉందో అది తగిలింది కదా. కానీ ఏది ఉందో అది చాలా చాలా ఇనర్ట్గా లైఫ్లెస్గా తర్వాత చాలా భౌతికముగా మెటీరియల్ లాగా కదలకుండా ముద్ద కింద పడి ఉన్నది అనే రూపంలో అది ఉన్నది. కాబట్టి దీన్ని ఏమని చెప్పవచ్చు అంటే సత్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పృథివీ. కాబట్టి కాళ్ళు ఇలా పట్టగానే నాకు ముందు అనుభవానికి ఏమొచ్చింది? సత్ అనుభవానికి వచ్చింది. కానీ దానికి ఉండే తమోగుణ లక్షణాన్ని బట్టి దానికి పృథివీ అని పేరు పెట్టాను. ఏమంటే మీరు చీకట్లో నడుస్తున్నారు, నడుస్తుంటే పృథివీ 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 నడుస్తున్నారు, తక్కువని కాళ్ళకి తడి తగిలి ఏదో జరజర పాకుతున్నట్టు అనిపించింది, తడి జరజర ప్రవహిస్తున్నట్టు అనిపించింది. ఇప్పుడు పృథివీ అనరు. ఇప్పుడు కూడా మీకు అనుభవానికి ఏది వచ్చింది? ఏది ఉందో అది అనుభవానికి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ఉండడంలో పృథివీ యొక్క ఉండడం వేరు, ఈ ఉండడం వేరు. పృథివీ యొక్క ఉండడంలో తమోగుణమే చాలా ఎక్కువగా ఉంటుంది, అసలు కదలికే లేకుండా ఉంటుంది. ఏదో ఒకసారి కదలకుండా మనకేమో అది అనుభవానికి రావట్లేదు. ఇప్పుడు కూడా అది కాలుకి భౌతిక పదార్థము వలె తగులుతూ ఉన్నది, అంటే తమోగుణ లక్షణం ఉంది, కానీ జరజర ప్రవహిస్తూ ఆ తడి అనే రసము అనే గుణాన్ని కూడా కలిగి ఉన్నది. కాబట్టి ఇది కూడా ఉండడమే, కానీ ఉండడంలో ఓ చిన్న తేడా వచ్చింది. మరీ దగ్గరికి ఇటక ఉన్నట్టుగా కాకుండా ఇలా ఇసుక ప్రవహిస్తున్నట్టుగా ప్రవహిస్తోంది కనుక దీన్ని ఏమన్నారంటే ఉండడమే అని ఆపహ. అయితే నడిచి వెళ్తుంటే గాలి ముఖం మీద కొట్టింది, కొట్టే మొట్టమొదటి మీకు కలిగిన అనుభవం ఏమిటి? ఉంది అనే అనుభవం ఏంటది? వేసవికాలంలో ఉంటారు, ఎరా గాలి లేదురా, చెట్లు
మూడులా నిలబడ్డాయి, గాలే లేదు అసలు, ఆకు కూడా కదలటం లేదు, గాలి లేదు అని అంటారు. ఈ లోపల టక్కుమని మంచి గాలి వీచి ముఖాన్ని కొడితే ఆ ఉంది, ఏమిటి ఉన్నదేదో ఉంది, కానీ అది అంటే పృథివీ రూపంగాను ఇటు నీటి రూపంగాను కాకుండా అంతకంటే సూక్ష్మ రూపంగా అనుభవాన్ని వస్తుంది కనుక అది కూడా ఉండడమే, కానీ దానికి వాయువు అని పేరు. వీడు గాడిపోయి దగ్గర కూర్చుని టిఫిన్ తింటున్నాడు, టిఫిన్ తింటుంటే ఇటువైపు గాడిపోయి ఇటువైపు మామూలుగా ఏమీ లేదు, అక్కడ కూర్చుని ఇడ్లీ భోజనం చేస్తుంటే కొంత ఒక పది రెండు నిమిషాలు అర నిమిషం అయ్యేప్పటికీ ఏదో విపరీతమైన వేడి కుడివైపు. అప్పుడు వీడు అంటాడు, ఏమిట్రా ఇంకా నిప్పులు నిప్పుందా గాడిపోయా ఆరిపోలేదా అంటాడు. అర్థమవుతా మీకు? కాబట్టి వీడికి అనుభవానికి వచ్చింది ఏమిటి, ఉంది. కానీ ఈ ఉండడము అటు పృథివీలాగా కాదు, ఇటు జలము వలే కాదు, అటు వాయువు వలే కాదు, అంతకంటే సూక్ష్మమైన రూపంగా ఇది వేడి అనే రూపంగా స్పర్శ రూపంగా ఉన్నది. దీనికి అగ్ని అని పేరు పెట్టింది. మీరు ఇటువంటి తిరుగుతున్నారు అంటే మీరు ఇటువంటి సంచారం చేయాలి, చేప ఇటువంటి సంచారం చేయాలంటే ఉండాలా కన్నగా ఉండాలి, ఏది ఉండాలి, మీరు. మీరు ఇటువంటి సంచారం చేయాలంటే అవకాశం ఉండాలి, అవకాశం చంద్రం ఉండాలి. గది అంటే అర్థం ఏంటి, 10x12 అంటాడు, 10x12x12 అన్నాడు అనమాట. అంటే అర్థం అంటే 10x12x12 అడుగుల చిత్రము గది అంటే చిల్లు, దానికి గది పెద్ద సైజు చిల్లుకి గది అంటే ఇంకా పెద్ద సైజు చిత్రానికి హాల్ అంటే కొంచెం గదిలో సగం సైజు చిత్రానికి బాత్రూమ్ అంటే దానికి అన్ని చిత్రములే, అన్ని ఆకాశములే, ఆకాశం తప్పింది అవకాశం. ఆ అవకాశము ఉండాలక్కర్లేదా, మీరు ఇటువంటి తిరగాలంటే అవకాశం ఉండాలక్కర్లేదా, అవకాశము ఉంది. ఎలా ఉంది, మిమ్మల్ని స్పృశిస్తోందా, తడి చేస్తోందా, లేదా దెబ్బ కొడుతోందా, ఎలా ఉంది? దెబ్బ కొట్టట్లేదు, తడి చేయటం లేదు, స్పృశించట్లేదు, వేడి కలిగించట్లేదు, చల్లదనాన్ని కలిగించట్లేదు, అంత సూక్ష్మంగా ఉంది. అది ఎంత సూక్ష్మంగా ఉందంటే అసలు ఇది ఉందా లేదా అని డౌట్ వచ్చి ఎంత సూక్ష్మంగా ఉంది, ఎంత సూక్ష్మంగా ఉందంటే ఇక్కడ ఏమీ లేదురా బాబు అని కొంతమంది సిద్ధాంతీకరించి అంతటి సూక్ష్మంగా ఉంది. కాబట్టి ఆకాశము కూడా ఉంది. కాబట్టి నేను ఇసుక దృష్టాంతం చెప్పినట్టుగా ఉంది ఉంది అనేదే సత్యము. సత్యం అంటే ఎవరు తెలుసిన సత్, యా స్వామిజీ ఒక మాట బాగా చెప్పారు, సత్ అంటే ఉంది. ఏది ఉంది అని తెలుసుకుంటావో అది సత్యం. ఆ తెలుసుకోవడం సత్యం అవ్వాలంటే తెలియాలి, తెలిసిన దాన్ని సత్యం అంటారు, ఉంది అన్నదాన్ని సత్ అంటారు. కాబట్టి సత్యే సత్యం కాదండి పృథివీ, అది కూడా సత్తే. ఆపహ సత్తే ఏమిటండి, మరి పృథివీ సత్తికి ఆపహ సత్తికి తేడా ఏమిటి? బాగా తమో గుణ ప్రధానంగా బండగా నొక్కి పెడితే పృథివీ సత్ అయింది, కొంచెం లూజ్గా పెడితే ఆపహ సత్ అయింది, మరీ సూక్ష్మంగా పెడితే ఆకాశ సత్ అయింది. ఇన్ బిట్వీన్ కూడా అగ్ని వాయువు కూడా సత్తులే. కాబట్టి పంచభూతముల దాకా మీరు జగత్తుని రెడ్యూస్ చేస్తే పంచభూతములను సత్తులోకి రెడ్యూస్ చేశాము. ఇప్పుడు ఏమని చెప్పచ్చు మనం, ఈ జగత్తు సృష్టికి పూర్వము సద్రూపముగా ఉండెను. ఇప్పుడు పంచభూతములు అంటే 5, కానీ సత్తులన్నీ 1, ఏకం. ఏమంటే ఏకం అంటే 1 అంటే దానికంటే వేరే ఇంకోటి లేదు. పోనీ దాని లోపల ఏమైనా చిన్న చిన్న తేడాలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఏవా 1 అంటే 1.
కథలు రెండోదే లేదా మీకు విషయం చెప్పండి, ఆలోచించి చెప్పండి, ఆలోచించే చెప్తున్నాము. రెండవది ఒకటి, ఒకటి అంటే ఒకటే, రెండవది లేదు, అది ఎస్ అంటే బాగుందండి ఈ వ్యాఖ్య. వాళ్ళు ఉపనిషత్తు ఋషులు ఎలా చెప్పారు చూడండి, ఆ సంతకే దైవము దేవుడు అని పేరు పెట్టారు. చూడండి వాళ్ళు ఎంత ఫిలసాఫికల్ విషయంతో ఆలోచించారు. దాంట్లో సెక్టేరియన్ థింకింగ్ కానీ డాగ్మాటిక్ థింకింగ్ కానీ రాకుండా చాలా జాగ్రత్త పడి దాన్ని డాక్ట్రినల్గా ఫిలసాఫికల్ లెవెల్లో అట్టబెట్టి దాన్ని సత్ అని ముదిరేశారు. ఈ సత్ తెలుసుకుంటే సత్యం, సత్యం జ్ఞానం అనే ఉపనిషత్తు. ఇంకో ఉపనిషత్తు ఈ సత్తునే తెలుసుకోవడంతో ముడిపెట్టి సత్యం అని అన్నారు. ఈ సత్తే, ఈ సత్తునే మరో ఉపనిషత్తు బ్రహ్మ అన్నది. ఎందుకని బ్రహ్మ అన్నది అంటే ఈ సత్తు ఎలా ఉందంటే ఇలాంటిది మరొకటిందా లేదు, దీంట్లో ఏమైనా చిన్న చిన్న భేదములు చేతులు కాళ్ళు మొదలైన భేదాలు ఉన్నాయా లేదు, రెండవది ఏదైనా ఉందా లేదు. అంటే దేశము దీన్ని మొక్కలు చేయలేదు, కాలము దీన్ని ఉన్నదిగాను లేనిదిగాను చేయలేదు, ఇంకొకటి ఏది కూడా దీన్ని పరిచ్ఛేదం చేయలేదు. కాబట్టి ఎటువంటి హద్దులు సీమలు లేనటువంటిది ఈ సత్తు, దానికి బ్రహ్మ అని పేరు. దేశ పరిచ్ఛేదము, కాల పరిచ్ఛేదము, వస్తు పరిచ్ఛేదము ఏది లేకుండా ఉంటుందో దానికే బ్రహ్మ అని పేరు. ఆ బ్రహ్మ అనే పదం అలా వచ్చింది, బృహ్ అనే రాపు నుంచి వచ్చింది బ్రహ్మ. బ్రూలో గుణం చేస్తే బ్ర అవుతుంది, గుణం అదే ఎక్కువ చేయడం వచ్చేసి బ్ర అయింది, బృహ్ బ్ర అయింది. ఏదో మనిన్నో ఏదో ప్రత్యయం చేస్తే బ్రహ్మన్ అని మనిన్న కృతంతో అర్థం సత్తనే అర్థం. ఉపనిషత్తు ఒక్కో ఉపనిషత్తు ఒక్కో రకంగా ఈ సత్యతత్వాన్ని పేర్లు పెట్టుకుంటూ వచ్చింది. దానికి ఏ పేరు పెట్టడానికి లేదు, ఎందుకంటే నామరూపముడు అన్నిటికీ అతీతమైనది, దానికి ఏ పేరు పెట్టడానికి లేదు. అటువంటి సత్తు మాత్రమే సృష్టికి పూర్వము ఉండేదిరా భయ అని ఆవుని శ్వేతుకి చెప్పినా. ఓకే, సృష్టే మనం చదివేసాం మళ్ళీ ఇంకోసారి అందాం. సృష్టే పురా, సృష్టికి పూర్వము ఇదం సర్వం, ఈ సకల జగత్తు ఏకం ఒక్కటి, ఏవా ఒక్కటంటే ఒక్కటే, అద్వితీయకం రెండవది లేని సదేవా, సద్రూపముగా మాత్రమే ఆసీతు ఉండము. మరైతే పృథివీ ఆపహ అగ్ని అనే నామములు ఒక్కో నామానికి ఒక్కో రూపం. ఆ సత్తు బాగా తమోగుణ ప్రధానంగా ఉంటే పృథివీ పేరు, పూర్ణ సత్వగుణ ప్రధానంగా ఉంటే ఆకాశముని పేరు. మధ్యలో డిఫరెంట్ వెరైటీస్ ఆ పేర్లు, ఆ రూపాలను బట్టి ఆ పేర్లు వచ్చేదానికి. ఆ నామరూపాలు ఏమైనా ఉన్నాయా సృష్టికి పూర్వం? లేవు. నామరూపే నామరూపములు నా ఆస్తాం ఉండేవి కావు, అసీద్ ఆస్తాం ఆసన్న వ్యోధనం ఇది అని ఆరుణే ఆరుని యొక్క వచః ఉపదేశము తెలిసిపోయింది. శ్లోకం అనేసా ఇదం సర్వం పురా సృష్టే ఏకమేవాద్వితీయకం సదేవాసీన్నామరూపే వచః. చిన్న మెడిటేషన్ చేద్దాం.